అల్లూరు నగర పంచాయతీ ప్రజలకు త్వరలోనే రక్షిత మంచినీరును అందిస్తామని ఆర్డబ్ల్యూఎస్సీ తిరుమలరావు తెలిపారు. శివారు ప్రాంతంలో ఉన్న సీడబ్ల్యూ స్కీమ్ ను శనివారం ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా కల్లూరు నగర పంచాయతీ ప్రజలకు రక్షిత మంచినీటిని అందించడం జరుగుతుందని, అయితే ప్రస్తుతం ఈ స్కీమ్ కు నీరు అందించే ప్రధాన కాలువ పూడిపోవడంతో పాటు స్కీమ్ లోపల ఉన్నటువంటి మోటార్లు, పైప్లైన్లు మరమ్మతులకు గురయ్యాయని పేర్కొన్నారు. వీటిని మరమ్మతులు చేసేందుకు దాదాపు 70 లక్షలు ఖర్చవుతుందని, ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువచ్చేందుకు జిల్లా పరిషత్ కు త్వరలోనే ప్రతిపాదనను పంపి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బీద గిరిధర్, పండి శ్రీనివాసులురెడ్డి, పలగాటి శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీద గిరిధర్ గారు ఇంకా లోకల్ నాయకులతో సిపిడబ్ల్యూ స్కీమ్ ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి మెయిన్ ఇక్కడ చెరువు నుంచి మెయిన్ హెడ్వర్క్స్కి వచ్చే కాలువ రిపేర్లో ఉంది. అది మెయిన్ వీడు పెట్టేసిది, సిల్టప్ అయిపోయేసి అవన్నీ రిపేర్లు, లోపల పంప్ సెట్లు రిపేర్లు ఇవన్నీ రిపేర్ చేయాలంటే ఒక 70 లక్షల దాకా అవసరం అవుతుంది. జిల్లా పరిషత్కి శాంక్షన్ పంపించి తొందరలో వచ్చేసి రెక్టిఫై చేసి శుభ్రమైన అన్ని లీక్లన్నీ రిపేర్ చేయించి మంచినీళ్ళు ఇచ్చేదానికి ప్రయత్నం చేసేదానికి చర్యల భాగంగా ఈ గారు కూడా ఈరోజు ఇన్స్పెక్ట్ చేసి వాటికి తగు చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. తొందరలో వాటిని అన్నింటినీ శాంక్షన్ తీసుకొని శుభ్రమైన నీళ్లు అన్ని క్లియర్ చేసి నీళ్లు ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. వరల్డ్ బ్రెయిన్ డే సందర్భంగా ఎన్ఎల్ హాస్పిటల్స్ నందు డాక్టర్ కుంకాల లావణ్య న్యూరాలజిస్ట్, డాక్టర్ హరిత కుమారి న్యూరో ఫిజిషియన్ గారి ఆధ్వర్యంలో జూలై 22వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు మెదడు ఆరోగ్యం గురించి ఉచిత అవగాహన మరియు కౌన్సిలింగ్, మరియు ఉచిత న్యూరాలజీ కన్సల్టేషన్, ఉచిత సైకలాజికల్ కౌన్సిలింగ్, ఉచిత డైట్ సలహాలు మరియు ఫిజియోథెరపీ వంటి సేవలు పూర్తిగా ఉచితం. ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు ఉపయోగించుకోగలరు. ఉచిత రిజిస్ట్రేషన్ కొరకు సంప్రదించండి. ఫోన్ 7569117383 ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ్ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటి లేఅవుట్, నెల్లూరు.